చెర్రీ, ఏం చేస్తున్నావు? ఎవరి పేరు? వాళ్ళు పిల్లలు, ఆడుకుంటున్నారు. జేజియా? జేజీ కనిపిస్తే ఏం చేయాలి? దండం పెట్టుకొని ఏమనాలి? అవునా? జేజీ కనిపిస్తే నువ్వేం పాట పాడతావు? పండు, జేజీ కనిపిస్తే నువ్వేం పాట పాడతావు? అది ఫోటో కదమ్మా, అందుకే మాట్లాడరు. మనలాగా మనుషులు అయితే మాట్లాడతారు. ఎక్కడ? బూచీలు ఉండవు ఇప్పుడు, నైట్ అయితే వస్తాయి. డార్క్ రూమ్ అయితే వస్తాయి. ఎక్కడొచ్చారంట? కన్నయ్య, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఎంత అవుతుంది టైము? ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్ళట్లేదు మనము? స్కూల్కి వెళ్ళట్లేదు. ఈరోజు సండే కదా. సండే అంటే ఏంటి? సండే అంటే ఫన్ డే. చినగలేదా? వెరీ గుడ్. నేను నీకు ఒక కథ చెప్పాలా? సరే, ఇవి బుక్ ఇవి, నేను చెప్తాను. విను, అర్థం చేసుకో విని, ఓకేనా? రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరు తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికి పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు. తన ఇద్దరు కొడుకులను పిలిచి ఇద్దరికి కొంత డబ్బు ఇచ్చి, ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొనండి అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు, తండ్రి. పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పలంగా మార్కెట్ వైపుగా వెళ్ళి, మార్కెట్లో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకగా వస్తుందని అతడు తెలుసుకున్నాడు. ఆయన పేరా? ఈయన నాన్న. వీళ్ళు ఇద్దరు కొడుకులు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపేందుకు ఆ గడ్డి సరిపోలేదు. రెండవ కొడుకు తన తండ్రి అప్పగించిన పనితో, ఈయన పేరు రామారావు. రామారావు, రామారావు, ఆయన పేరు రామారావు నానా. రెండవ కొడుకు తన తండ్రి అప్పగించిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలి అని మనసులో అనుకొని దాని గురించి బాగా ఆలోచించి, రామారావు, సుబ్బారావు, సుబ్బారావు, చెరిబాబు, కథ చెప్తాను విన్నానా? బాగా ఆలోచించి తండ్రి ఇచ్చిన డబ్బుతో, ఒక్క రూపాయితో కొవ్వొత్తిని కొని ఇంటికి వచ్చి గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే ఆ కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకునుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకి చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు.
ఏమర్థమైంది చెప్పునానా నీకు? వాళ్ళ డాడీ అంట, వాళ్ళ డాడీకి ఇద్దరు కొడుకులు ఉన్నారంట. ఓకేనా? ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళ డాడీకి పెద్ద బిజినెస్ ఉందంట. బిజినెస్ ఉంటే మరి ఇద్దరున్నారు కదా, ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అర్థం కాలేదంట వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న ఏం చేశారంట, డబ్బులు ఇచ్చారంట. చిన్న కొడుక్కి 100 రూపీస్ ఇచ్చారంట, పెద్ద కొడుక్కి 100 రూపీస్ ఇచ్చారంట. ఇచ్చి మీరిద్దరు దీనితో ఏం చేస్తారంటే, ఇంటి ఈ ఇల్లుని నింపగలిగినన్ని వస్తువులు తీసుకురమ్మని చెప్పారంట. అయితే వాళ్ళ పెద్ద కొడుకు ఏం చేశాడంట, గడ్డి తీసుకొచ్చాడంట. గడ్డి అయితే చాలా చీప్గా వస్తుంది, రూమ్ అంతా నిండిపోతుంది అని గడ్డి తీసుకొచ్చాడంట. కానీ ఆ రూమ్ ఏమో నిండలేదంట ఆ గడ్డితో. చిన్న కొడుకు ఏం చేశాడంట, లైట్ తీసుకున్నాడంట. లైట్ 1 రూపీ పెట్టి లైట్ తీసుకొచ్చాడంట. అప్పుడు లైట్ వెలిగించగానే ఏమైంది, రూమ్ అంతా లైటింగ్ వచ్చిందంట. రూమ్ అంతా లైటింగ్ వస్తే అప్పుడు అతను ఇల్లంతా లైటింగ్తో నింపాడు కదా, వెలుగుతో నింపాడు కదా. ఎందుక మరి వాళ్ళ డాడీ అడిగాడు కదా, వాళ్ళ డాడీ చెప్పాడు కదా. నీకేమర్థమైంది ఈ కథలో? ఏమర్థమైంది నీకు ఆ కథలో చెప్పు చెప్పు. నేను ఒక కథ చెప్పాను కదా నీకు, నీకేమీ అర్థం కాలేదు. అయినా నేను చెప్తా, ఎందుకంటే ఏదో ఒకరోజు అర్థం కాకుండా పోతుందా అని ఎప్పుడు చెప్తానే ఉంటా ఏదో ఒకటి. ఓకేనా? ఇంకొక 3-4 మంత్స్ అయితే నీకే అర్థమవుతుంది. రెండు పెద్ద దేవుడా, మనం శుక్లం చెప్తాం కదా, ఈ దేవుడిదే గణపతి. గణపతి వినాయక స్వామి శుక్లాం వినాయక స్వామి ఏం చేస్తారా? ఏం చేస్తారంటే మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఇవి కళ్ళు, మన కళ్ళు లాగే ఉన్నాయి, నీ కళ్ళు లాగే ఉన్నాయి. బాగున్నాయి కళ్ళు.